ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నది మధ్యలో లాంచీలు నిలిచిపోవడం కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జెడ్పీ చైర్మన్తో పాటు ఉన్నతాధికారులు పడవలో ఉండిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి గుంటూరు జిల్లా రాయపూడి వరకు లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. అయితే సాంకేతిక లోపంతో నది మధ్యలో లాంచీలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నది మధ్యలో లాంచీలు నిలిచిపోవడం కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జెడ్పీ చైర్మన్తో పాటు ఉన్నతాధికారులు పడవలో ఉండిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి గుంటూరు జిల్లా రాయపూడి వరకు లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. సాంకేతిక లోపంతో నది మధ్యలో లాంచీలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.